ఉద్యోగులకు దసరా కానుకగా డీజేడీఆర్ పెంపు, 19,872 రూపాయలు పెరగనున్న జీతం అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలో తీపి కబురు అందబోతున్నదని సమాచారం. కొద్ది రోజుల్లోనే అంటే ఈ నెలాఖరులోగా డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఈ నెల అంటే సెప్టెంబర్లోనే కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు పెరిగిన డీఏడీఆర్లను అందించాల్సి ఉంది. వచ్చే నెల 12వ తేదీన జరగబోతున్న దసరాకు కానుకగా ఈ నెలలోనే డీఏడీఆర్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సంవత్సరం జనవరిలో పెంచాల్సిన 4% డీఏడీఆర్లను మార్చి నెలలో పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ తెలంగాణలో కూడా 3.64% చొప్పున జనవరి నుండి మంజూరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంకా అక్కడ ఇవేవీ మంజూరు చేయలేదు. మార్చిలో మంజూరు చేసిన జనవరి డీఏ 4%తో డీఏ మొత్తం 50% చేరింది. కరువు భత్యం 50% చేరినప్పుడు ఏడో వేతన సవరణ సంఘం సూచనల మేరకు ఇంటి అద్దె భత్యం, మరో 7 రకాల అలవెన్స్లను, గ్రాట్యుటీని 25% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50% చేరిన తర్వాత డీఏను బేసిక్ పేలో కలిపి కొత్తగా డీఏను మొదలు పెట్టాల్సి ఉంటుందని కమిషన్ సూచనలు చేసింది. ఇప్పుడు కొత్త డీఏ మంజూరు చేయాల్సిన సమయం కోసం 1 కోటికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు గత 2 నెలల నుండి ఎదురు చూస్తున్నారు. జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగానే కొత్త డీఏడీఆర్లను 8వ వేతన సవరణ సంఘాన్ని ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ అలా జరగలేదు. ఇప్పుడు రాబోతున్న దసరాకు కానుకగా డీఏడీఆర్లను పెంచబోతున్నారు. ఈ 2 నెలల అర్యర్లతో సహా డీఏడీఆర్లను త్వరలో ఉద్యోగులు, పెన్షనర్లు అందుకోబోతున్నారు. అయితే ఈసారి డీఏ 4% ఉండదని, 3% ఉంటుందని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ రేటు తగ్గడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. 3% పెరిగినా జీతాలు భారీగా పెరుగుతాయని తెలుస్తోంది. ఉదాహరణకు కేంద్ర ఉద్యోగి బేసిక్ వేతనం 55,200 రూపాయలు ఉంటే వచ్చే డీఏ 27,600 అవుతుంది. మరో 3% పెరిగితే ఈ డీఏ మొత్తం నెలకు 1656 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 19,872 రూపాయలు పెరుగుతుంది. ఇక్కడ పెరిగే డీఏ వలన తెలంగాణలో, ఏపీలో కూడా డీఏలు డీఆర్లు పెంచేందుకు ఒత్తిడి పెరుగుతుంది. ధన్యవాదాలు.